హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు ఉదయం టైం వచ్చేసి 7:15 అలా అయ్యి ఉంటుంది. నేను ఎందుకంటే వేగంగా ఈరోజు ఫ్యాక్టరీలోకి అయితే వచ్చేసాను. ఇంకా లైన్ వాళ్ళు కూడా చాలామంది చొరకేసుకుని వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు కొంతమంది ఇంకా అక్కడ చూడండి, ఐసులు కూడా పేర్చుతారు కదా, ఇంకా వేరే అతనైతే కొట్టేసి పెట్టి కూడా కట్టడం అయిపోయింది. ఇంకీళ్ళు ఇంకా ఐస్ అయితే దట్టిస్తాండ్రు. ఇతను స్మూత్గా బాగా దట్టిస్తాడండి. ఇంకా ప్లెయిన్ ఐస్ అయితే పెట్టాను, ఎందుకంటే నిన్న పవర్ ఎక్కువగా లేదు అందుకని ప్లెయిన్ ఐస్ తక్కువగా పెట్టామన్నమాట. అంటే నిన్న నైటు 11 అయిపోయింది, సాఫ్ట్ ఐస్ తీసేసరికి ఇంకా నిద్రకైతే తట్టుకోలేగా ఆపీస్ పడుకుంటుపోయామన్నమాట. సారీ, ఆపలేదు, మిషన్ ఆన్లో ఉంచేసి రీడింగ్ ఎక్కుతుందని చెప్పేసి ఆన్లో ఉంచి పడుకుంటుపోయాము. ఉదయం వేగంగా లేచి ప్లెయిన్ ఐస్ అయితే 2 సార్లు తీసాము. ఇంకా ఇక్కడ పాల ఐస్ ఉంది కదా, ఈ పాల ఐస్ అయితే నేను కొంచెం రిటర్న్ వచ్చినవి అయితే ఉన్నాయండి. అందులో కొంచెం పాడైపోయినవి కూడా ఉన్నాయి. అంటే పాడైపోవడం అంటే మెత్తగా ఉన్నాయి అన్నమాట. అవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కూలింగ్ అస్సలంటే అసలు ఎక్కలేదు, పాలేసులు మెత్తగా ఉన్నాయన్నమాట. అటువంటివి ఏం చేసి సైడ్కి అయితే తీస్తాను, ఎందుకంటే అవి మరి ఉంచినా కూడా కూలింగ్ అనేది ఎక్కదు, గట్టిపడవు, వేస్ట్గా అలా ఉంచడమని అటువంటివన్నీ తీసేసి కరిగించాను అనమాట. ఇంకా చాలా అంటే చాలా ఐసులు అయితే పాడైపోయి ఉన్నాయండి. నిన్న రిటర్న్ వచ్చిన మనకి ఏంటంటే పాలైసు అవి మామూలు గ్రేపు ఆరెంజ్ అటువంటి ఐస్ బార్లు అయితే కరిగించుకొని మళ్ళీ చేసుకోవచ్చు, కానీ చాకోబారు కోను రిటర్న్ వచ్చిందంటే అది మెత్తబడిందంటే మరి దేనికి పనికిరాదండి. వేస్ట్గా పడేయడం కానీ లేకపోతే ఎవరికైనా తినేమని ఇచ్చేయడం కానీ చెయ్యాలి. అది మళ్ళీ మరుసటి రోజు వాళ్ళకి లైన్ వాళ్ళకి వేద్దాము అని వాళ్ళు తెచ్చిన వాళ్ళే వేసుకోరు, ఎందుకంటే అవి మొత్తం సేఫ్ అవుట్ అయిపోతాయి అన్నమాట. అటువంటివన్నీ మా అఖిల్ అయితే స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్కి అని చెప్పేసి డబ్బాలు వేసి పట్టుకెళ్ళాడు. నేను కూడా సరే అని చెప్పేసి కొన్ని చాకోబారు ఐసులు ఇంకా కోన్ కూడా ఇచ్చానమాట. ఇక్కడ కప్పుకైతే క్రీమ్ వేసేసాను, ఎందుకంటే ఎలాగో ఇంకా ఇక్కడ ఐసులు వేసే పని ఉంది, మధ్య మధ్యలో ఖాళీ అవుతూ ఉంటుంది కదా, ఈలాగా క్రీమ్ వేద్దామని చెప్పేసి వేసి ఉంచానమాట. ఇక్కడ ఈ పిల్లడు చూడండి, కొడతాడు ఐసు, అలా కొడుతూనే ఉంటాడు. ఈ పిల్లడితో వచ్చిన అతనైతే ఐస్ కొట్టేయడము, సొరకేసేయడము, లైన్కి వెళ్ళడం కూడా అవుతుంది చూడండి. అలాగా ఈ అబ్బాయి మాత్రము అలాగా ఎంత టైం అంటే అంత టైం చేస్తాడు, నెమ్మదిగా తీసి కొట్టి ఇంకా సొరకే అనేది పేర్చుతాడనమాట. అలాగ విసుగు వచ్చేస్తుంది. ఈ పిల్లలు ఉండేటప్పుడు మాత్రము నేను మిషన్ వేసుకోవడానికి చూస్తాను. క్రీము అంటే పాలేసుకు కానీ చాకోబార్కి కానీ లేదా కోనికి కానీ కప్పుకి కానీ వేస్తానమాట. చూశారు కదా, మీరే చూస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకేసారి వచ్చారు, అంటే ఒకే ఊరు. అతను చూడండి, కొట్టేసి సొరకేసి పెట్టి కూడా బండికి కట్టేశాడు. ఇంకా ఉండు, ఇద్దరం కలిసి వెళ్దామనేసి అడుగుతాడు అనమాట ఈ పిల్లడు. అతనైతే నువ్వు వేరే లైన్, నేను వేరే లైన్ కదా, నేను వెళ్ళిపోతాను నువ్వు తర్వాత రా అంటాడు అతను. ఈ అబ్బాయి అయితే అసలు సరే లైన్సి లాస్ట్ కూగొట్టాడు. అతనైతే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఇంకా ఈ పిల్లడు ఇంకా కూరుతాడు అనమాట. అలాగే నెమ్మదిగా కొట్టిన దగ్గరే కొట్టి డబ్బాడబడబడ కొట్టుకునే ఉంటాడు. పెట్టి చిరి చిదిగిపోద్దా ఏమో అన్నట్టయితే కొడతాడనమాట. ఐస్ కూరి కూరి కూరుతాడు. కానీ అందరిది కూలింగ్ ఉన్నట్టు సాయంత్రం వచ్చేసరికి పిల్లడు మాత్రం కూలింగ్ అయితే తగ్గిపోద్ది, ఐసులు కూడా మెత్తగా అయిపోయి పాడైపోతాయి అనమాట. ఆ కోన్లు ఇంకా పాలైసు నిన్న ఈ అబ్బాయి తెచ్చినవని మొత్తం మెత్తబడిపోయి కూలింగ్ కూడా సరిగ్గా కూరడం రాదు. అంటే ఈ మధ్యన వస్తుండే కదా, కానీ ఇంచుమించు వారం రోజులు అవుతుంది కానీ ఇంకా కూరడం రాదు అనమాట. ఇతను కొత్తగా వచ్చాడు కానీ అతను కరెక్ట్గా బాగా వచ్చింది కూరడం అనేది. రోజు అందరూ కూరిని చూస్తాడు కానీ కరెక్ట్గా కూరలేదు. ఇంకా లైన్ వాళ్ళ దగ్గర నుంచి చిన్న కంప్లైంట్ అయితే వచ్చిందండి. ఏంటి అంటే పాలైసుల్లో స్వీటు సరిపోవడం లేదట వాళ్ళకి. నేను ఎప్పుడు చేసినా కూడా స్వీటు కరెక్ట్గా అంటే కొలతల ప్రకారం నేను ఏ విధంగా నేర్చుకున్నా ఆ విధంగా వేస్తానమాట, కానీ స్వీట్ సరిపోలేదు అంటారు. కానీ నాకు కలిపిన తర్వాత నేను కొంచెం నోట్లో వేసి ఆ పాలు అనేవి నోట్లో వేసి చూస్తాను, కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది కానీ వాళ్ళకి సరిపోలేదంట.
ఏమోలే ఇగోండి ఇవి రిటర్న్ వచ్చినవి. ఇంకా ఈ కోన్లు చాకోబార్లు కొన్ని అయితే ఇచ్చేసాను కదా, ఇవి చూడండి పెద్ద పెద్ద కోన్లు అయితే చప్పగా అయిపోయి ఎవరో నెత్తి మీద కొట్టి పడేసినట్టు. ఈ చాకోబార్ అయితే చూడండి మొత్తం పీల్చేసి మొత్తం చిన్నపిల్లలు తింటారు కదా చాక్లెట్ తీసేసుకొని ఐస్ వదిలేసి, ఆ విధంగా అయితే ఉంది ఈ చాకోబార్ అనేది. ఇవన్నీ ఏం చేయాలో ఏంటో రోజు కిన్నేసి తేలుతున్నాయి అన్నమాట. ఇందులో వచ్చిన లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంది, కాకపోతే తప్పదు. ఎందుకంటే లైన్ వాళ్ళు ఎప్పటి నుంచి వస్తారు కదా, కోన్లు రిటర్న్ తీసుకోకపోతే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అమ్మినన్ని వేయగలుగుతారు, లేదంటే ఇష్టం వచ్చినట్టు వేసేయమంటారు. అమ్మింది లేదు చేసింది లేదు చూశారు కదా. ఇందులో ఐసులు కూడా ఇవ్వండి ముక్కలు అయిపోయి ఉన్నాయి. ఐసులు అయితే పర్వాలేదు, కరిగించి మళ్ళీ ఐస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ కవర్ అయితే వేస్ట్ అవుతుంది ఇక్కడ. అక్కడైతే కోన్ మొత్తం వేస్ట్, చాకోబార్ వేస్ట్, ఇక్కడైతే కవర్ ఒకటే వేస్ట్ అవుతుంది. ఎలాగ అడ్జస్ట్ అయిపోవచ్చులేండి. ఇందులో చూడండి మొత్తం కవర్ మొత్తం ఓపెన్ చేసి ఐస్ చూడండి ఎలా ఉందో, సగం మొక్కే ఉంది. వాళ్ళు తినేసి కవర్ చింపేసి అలా పెట్టేశారా ఏంటి అనే డౌట్ కూడా వస్తుంది అనమాట. లేకపోతే ఏంటంటే చూడండి మొత్తం అంత ఐస్కి చిన్న మొక్క ఉంది ఆ కవర్లో. ఇంకా ఐసులు మొత్తం కిలికేసి మొత్తం పడేశారనమాట. ఇవి కూడా నీట్గా ఇప్పుడు పేర్చను, లైన్ వాళ్ళు ఎటోలో వెళ్ళిపోయాక ముక్కలవన్నీ సైడ్ తీసి మంచివన్నీ పేర్చుతాను. ఇంకా స్వీట్ కూడా కొంచెం పెంచమన్నారు కదా పెంచేస్తాను. అంటే కొందరికి కొందరు నోట్లకి కొన్ని ఐటెంలు ఇష్టపడతాయి, కొందరు నోటికేమో ఇష్టం ఉండదు. నాకైతే ఎక్కువ హాట్ ఇష్టం, స్వీట్ ఇష్టం ఉండదు. అలా ఎవరికి ఏ నోటికి ఎలా ఉంటుందో చెప్పలేం కదా. అందరి నోళ్ళు ఒకేలా ఉండవు, మనం అడ్జస్ట్ అయ్యి ఉండాలంటే. పెంచమన్నారు కాబట్టి కొంచెం పెంచేస్తాను. థ్యాంక్.